ఐయుటి ఫ్యామిలీ రిలయన్స్ డిజిటల్ కళ్యాణ్ రాజక పక్క ల్యాప్టాప్ కొనేటోళ్ళకు యూజ్ ఇది Dell Inspiron model, 3501 model, 11th generation Sniper Corps score, 8GB RAM, 16GB expand, 256 SSD and 1TB hard drive. Dual storage is the performance and storage. And then 2GB dedicated graphic card. కొన్ని సాఫ్ట్వేర్స్ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లేకుండా మనం డిస్ప్లే చేయలేము, లైక్ ఆటోక్యాడ్ అట్లాంటి డిజైనింగ్ మోడల్స్ ఉంటాయి. సో అది కూడా సపోర్ట్ చేస్తుంది. విండోస్ 10 MS ఆఫీస్ ప్రీ లోడెడ్ ఉంటుంది, లైఫ్ టైం జీనిటీ ఉంటుంది. ఓకే, రిలయన్స్ డిజిటల్ ఎల్లుంటే స్కీమ్స్ బయట కంపేర్ చేస్తే చాలా స్కీమ్స్ ఉంటాయి. దీనిలో రిలయన్స్ డిజిటల్ ది బెస్ట్ నన్ను అడుగుతాయి. ఇక్కడికి వెళ్ళండి. 6 to 9:30 ఓపెన్ ఉంది. 4599 చూసుకుంటే మీకు ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెండ్ వారంటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫిజికల్ డ్యామేజ్ అంటే యాక్సిడెంటల్ డ్యామేజ్ సార్. మీకు లేటెస్ట్ మోడల్ 3501 వస్తుంది. దీనిలో మీకు ఐఫై 11 జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది, 8GB ర్యామ్ ఉంది సార్, అప్ టు మీకు 16GB వరకు ర్యామ్ ఎక్స్పాండబిలిటీ చేసుకోవచ్చు అనమాట. అండ్ 1TB హార్డ్ డిస్క్ వస్తుంది స్టోరేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు 256GB SSD వస్తుంది పెర్ఫార్మెన్స్ కోసం. ఆల్ అప్కమింగ్ కాపీస్ అన్ని కూడా SSDలోనే లోడ్ అవుతాయి. అండ్ వచ్చేసి 2GB డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు ఆటోకాడ్, ఫోటోషాప్, కొరెల్డ్రా, అనిమేషన్, .NET, పైథాన్ లాంటి ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా రన్ చేసుకోవచ్చు, స్మూత్గా రన్ చేసుకోవచ్చు. విండోస్ 10 లైఫ్ టైం వస్తుంది. అండ్ MS ఆఫీస్ కూడా మీకు లైఫ్ టైం వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీనిలో వచ్చి మెకాఫీ యాంటీవైరస్ వచ్చేసి 15 మంత్స్ వస్తుంది. అండ్ ఇది 15.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ విత్ యాంటీగ్లేర్ స్క్రీన్తో ఉంటుంది. సేమ్ ఉంటుంది రెజల్యూషన్ వచ్చేసి 1920x1080 రెజల్యూషన్ వస్తుంది. అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే డెల్ నుంచి ఉన్నాయి సార్. అడిషనల్ ఫీచర్స్ మెయిన్గా వచ్చేసి డెల్ నుంచి ఏమున్నాయంటే మీకు డెల్ పవర్ మేనేజ్మెంట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. డెల్ పవర్ మేనేజ్మెంట్ వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే నార్మల్గా మీరు పవర్ కనెక్షన్ పెట్టి వదిలేస్తే ఎనీ అదర్ బ్రాండ్ కంటిన్యూ ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు, 80% స్టాప్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. బిలో 50 వస్తే ఆటోమేటిక్గా ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది, అది ఒక ప్లస్ పాయింట్. దానివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే బ్యాటరీ డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, పవర్ సేవింగ్ కూడా ఉంటుంది. అండ్ అదే కాకుండా మీకు డెల్ సినిమా ఫీచర్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ డెల్ సినిమా ఫీచర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే నార్మల్గా అన్ని బ్రాండ్లు వచ్చేసి మీకు బ్రైట్నెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ మాత్రం చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు కావచ్చు మీకు కస్టమైజేషన్ వస్తుంది. మీకు యానిమేషన్ మోడ్ స్క్రీన్ టైం మీరు కంటిన్యూ 3-4 అవర్స్ వర్క్ చేస్తున్నారనుకోండి, మీకు వచ్చేసి ఈవినింగ్ మోడ్ వర్క్ చేసుకోవడానికి. ఇలా మీరు డిఫరెంట్ మోడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మీకు డెల్ మొబైల్ కనెక్ట్ అనే ఫీచర్ ఉంటుంది. మీరు మొబైల్ కనెక్ట్ చేసుకుని కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజెస్, వాట్సాప్ అన్నీ కూడా మీరు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా మీకు స్మార్ట్ బై టెక్నాలజీ అని ఉంటుంది. ఈ స్మార్ట్ బై టెక్నాలజీ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం ఉంటుంది కదా, ఆన్లైన్ ట్రేడింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు ఇంటర్నెట్ స్పీడ్ అనేది ప్రిఫరెన్స్గా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాన్యువల్గా 20 లోడ్ పెట్టుకున్నారనుకోండి స్మూత్గా రన్ అవుతుంది. అదే కాకుండా మీరు తీసుకున్న తర్వాత విండోస్ యాక్టివేషన్, MS ఆఫీస్ యాక్టివేషన్, మెగాఫీ యాంటీవైరస్ యాక్టివేషన్ అండ్ పార్టిషన్స్ ఏవైతే మీకు 1TB హార్డ్ డిస్క్ ఉందో దాన్ని స్ప్లిట్ చేసి ఇస్తారు. మీకు ఎన్ని పార్టిషన్స్ కావాలన్నది అన్ని పార్టిషన్స్ స్ప్లిట్ చేసి ఇస్తారు. ఇదే కాకుండా మీకు మిరాకాస్ సపోర్ట్ చేస్తుంది, వితౌట్ ఎనీ కేబుల్ స్క్రీన్ మిరరింగ్ చేసుకోవచ్చు, స్మార్ట్ టీవీ, స్మార్ట్ ప్రొజెక్టర్, అది కూడా ఆప్షన్ అనేది ఇన్బిల్ట్ వస్తుంది అనమాట. మీకు ఇంతకుముందు చెప్పినట్టు మీకు పవర్ కనెక్షన్ అని చెప్పాను కదా, డెల్ పవర్ మేనేజ్మెంట్ ఇది మేడం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి 90% పెట్టాను నేను. ఇక్కడ మీకు ఇది 90%లో స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే మీకు బిలో 50 వస్తుందో అప్పుడు మళ్ళీ ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల మనకి సేవింగ్ కూడా అనేది ఇంపార్టెంట్. బ్యాటరీ లైఫ్ సైకిల్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. బ్యాటరీకి కొన్ని లైఫ్ సైకిల్స్ ఉంటాయి, ఆ లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయిందంటే బ్యాటరీ డ్యూరబిలిటీ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడేమవుతుందంటే మీకు బ్యాటరీ లైఫ్ సైకిల్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు దీనిలో ఇన్బిల్ట్ వచ్చేసి ఒరిజినల్ వాయిస్ అనేది ఇన్బిల్ట్ వస్తుంది మీకు. ఈ ఒరిజినల్ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ పెంటా ఉండడం వల్ల మీకు యూస్ఫుల్ ఏమొస్తుందంటే మీ ఫ్యూచర్లో ఎప్పుడైనా వాయిస్ కరెక్ట్ అయిందనుకోండి, నార్మల్గా మనం ఏం చేస్తాం తెలిసిన టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళిపోయేసి రీలోడ్ చేసుకుంటే ఫార్మేట్ చేసుకుంటే ఫ్యాక్టరీ డిపాజిటింగ్ చేసుకుంటాం. కానీ ఇక్కడేమవుతుందంటే మీకు ఏదైతే ఒరిజినల్ వాయిస్ ఉంటుందో అది మా టెక్నీషియన్స్ ఛార్జబుల్ బేస్ పైన 15.99 రూపీస్ ఛార్జ్ చేసి 32GB పెండాలో ఒరిజినల్ వాయిస్ బ్యాకప్ తీసిస్తారు. ఫ్యూచర్ వాయిస్ కరెక్ట్ అయిపోతే ఆ పెండా పెట్టేసుకుని మీకు రిజిస్టర్ నొక్కారనుకోండి,
సింపుల్ అవుతుంది. డూ వాంట్ ఫార్మేట్ ఫ్యాక్టరీ ఫోర్ థర్టీ, డూ వాంట్ ఫార్మేట్ ఓన్లీ సీ డ్రైవ్, డూ వాంట్ ఫార్మేట్ ఆల్ డ్రైవ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అదే చూపిస్తున్నారు. ఆ కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కెమెరా మీకు ఇది లైసెన్స్కి ఇంకా మీ ల్యాప్టాప్ అలా ఉంది. అది కూడా తెలిసిన టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి చూసి లోడ్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాక్టరీస్నో కార్పొరేషన్ ఏదో లోడ్ చేసిస్తారు. కానీ ఇక్కడేమవుతుందంటే వచ్చిన లైసెన్స్ కోసం మీ దగ్గరే ఉంటుంది, మీరు ఎన్నిసార్లు అని ఫార్మేట్ చేసుకుంటుంది. లేదంటే ఆ కెమెరా ఉంటే మా టెక్నీషియన్ దగ్గర కోసం వాళ్ళని చూసిస్తారు. అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు వారంటీ కోసం కూడా చాలా బెనిఫిట్స్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ యాక్సిడెంటల్ డామేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. బై మిస్టేక్ కింద పడింది, యాక్సిడెంటల్గా స్క్రీన్ ప్రాబ్లమ్ వచ్చింది, ఇంటర్నల్ మదర్ బోర్డ్ ఇష్యూ అని వచ్చింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిపేర్ ఆర్ రీప్లేస్మెంట్ తీసుకొస్తారు కంపెనీ. ఒకవేళ నాచబుల్ కండిషన్లో ఉంటే మీకు అప్ టు 80% అమౌంట్ రీఫండ్ కూడా వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి మీకు హారిజంటల్ లైన్ కన్నా వెర్టికల్ లైన్ కన్నా స్క్రీన్ రీప్లేస్మెంట్, స్క్రీన్ కాస్ట్ మనకి 8,000 to 12,000 వరకు ఉంటుంది. అక్కడ మీకు ఇంటర్నల్ కీబోర్డ్ కానివ్వండి అండ్ హార్డ్ డిస్క్ కానివ్వండి, ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఈవెన్ వైఫై ఉంటుంది అండ్ బ్లూటూత్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఇక్కడ కోర్స్ అన్నీ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ కవర్ వస్తుంది, బ్యాటరీ కూడా కవర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 1 ఇయర్ వారంటీ వస్తుంది బ్యాటరీ. ల్యాప్టాప్ కొనేటోళ్ళకు యూజ్ చేయండి, ఏడు చూడకండి ల్యాప్టాప్ కొనేటోళ్ళకి యూజ్ చేయండి.